स्वामी तमरेदो चिंताग्रस्तुलैनट्टुन्नारे देवी पार्वती नन्नु धर्म संकटंलो पेट्टेसिंदि देवी एं धर्म संकटं स्वामी एं चेप्पनु दान्नि एला चेप्पनु ఈ విషయంలో మౌనం వహించడమే ఉత్తమమేమో సమయం వచ్చినప్పుడు నీకన్నీ తెలుస్తాయిలే దేవి సమయం ఇప్పుడు మాత్రం రాలేదంటారా తమరు తెలియ చెప్పండి ఆ ధర్మ సంఘటన ఏమిటో మొండితనం కూడదు దేవి మొండితనం కాదు కేవలం అడుగుతున్నా స్వామి అది చేయవద్దు అడిగేందుకు అధికారం నాకుంది భర్త ధర్మ సంఘటనలో పడితే భార్యకు తెలియకూడదా అది భార్యకే ధర్మ సంఘటన కాదా నేను నీకు కేవలం చెప్పగలిగినది ఇంతే దేవి ఈ ధర్మ సంకటమంతా కూడా జలంధరుడు అతడి భార్య వృంద గురించి స్వామి సునంద దానికి వాళ్ళు చెప్పిన విషయం తమరు వినదగినది కాదు మహారాణి గారు సునంద చెప్పరానిది వినరానిది అయినా నీవు విన్నది ఏదైనప్పటికీ అదే చెప్పు నేను వింటాను మేము వినదేమంటే ఆ శివశంకరుడి చేతిలో మహాబలి వధ జరిగిందిట కాదు కాదు అలా జరిగి ఉండదు నేను బ్రతికుండగా అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు మహారాణి మహారాణి నగర భూజానంలో ఒక మహా తెలివైన తపస్వి వచ్చాడు ఆయన త్రికాల జ్ఞానం కలవాడు ఆయన వద్ద అపూర్వ సిద్ధులున్నాయట మృత శరీరంలో ప్రాణం కూడా పోయగలట ఇక మన మహారాజు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో అదంతా చెప్పగలరట నీవు నన్ను వెనువెంటగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు అలాగే పదండి ॐ हरि हराय नमः 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 ప్రశ్న అడిగినందుకు క్షమించండి మహాయోగి వర్య నేను విన్నది తమరు త్రికాల దర్శులట తమరు మృత శరీరాలకు ప్రాణం కూడా పోస్తారట నీకొచ్చిన కష్టం ఏమిటి మహారాణి నేను నా పతిదేవుని గురించి తెలుసుకో కోరుతున్నాను మహాబలి జలంధరుని విషయమా అవును అవును యోగి వర్య అమంగళం కనపడుతోంది అమంగళమా అంటే అంటే మహాబలి జలంధరుడిక జీవించలేదు అత్త యోగివర్య
అలా అనకండి. ఆయన పట్ల నా భక్తి శ్రద్ధలే ఆయనను కాపాడుతున్నాయి. నీ భక్తి యొక్క ప్రభావం మాకు తెలియనిది కాదు వృందా. మృత జలంధరుని ముఖారవిందంపై పూర్వంలాగే తేజస్సు ఇప్పటికీ కనబడుతోంది. అయితే యోగివర్య, నన్ను నా భర్త వద్దకు పంపించండి. మేముండగా నీకంత కష్టమెందుకు వృందా? నీ భర్త మృత జలంధరుని శరీరాన్ని మేమిక్కడికే తెప్పిస్తాం. ఓ విలపించవలసిన అవసరం ఏమీ లేదు. చనిపోయిన నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాము. నారదుడు ప్రణామం స్వీకరించండి. ఇదేమిటి ఒంటరిగా ఉన్నారే, ఉదాసీనులై? మహావిష్ణువు ఎక్కడికెళ్ళారు? నారద, నీవు నన్ను ప్రశ్నలు అడిగినంత సులభంగా మాత్రం నేను నీవు అడిగిన ప్రశ్నలకి ఎప్పుడూ సమాధానం చెప్పలేను సుమా. ప్రశ్నలు అడగటం నా ఉద్దేశం కాదు. మహావిష్ణువును కానక సందిగ్ధంలో పడ్డాను. నా పరిస్థితి అదే. ఆయన ఏదో ధర్మ సంకటం గురించి చెప్తూ అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. స్పష్టంగా ఆయన నాకేమీ చెప్పనే లేదు. కేవలం ఇంతే చెప్పారు, ఈ ధర్మ సంకట విషయం జలంధరుడు వృందా గురించేనని. నారాయణ నారాయణ, అందువల్లే ఉదాసీనులయ్యారా? సహజమే కదా, పరిస్థితి గ్రహించున్నారదా? గ్రహించాను మాతా, అంతా గ్రహించాను. స్థితిని, ఆ పరిస్థితిని కూడా. ఏం గ్రహించావు? అదే ఈ ధర్మ సంకటంతో సంబంధం. ఎంతగా తమ సోదరుడు జలంధరునికి మహారాణి వృందకు ఉందో అంతటి సంబంధం ఆ పరమేశ్వరునికి పార్వతీమాతకు ఉంది. నారద, సంబంధాలు కలపడం విడదీయడం బాగానే చేస్తావు, కానీ ఇందులో శివపార్వతుల సంగతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటారా మాత? మనమందరం ఆ పరమేశ్వరుని చేతిలో కీలుబొమ్మలమే కదా. పరమేశ్వరుడు మనల్ని ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సిందే. నారాయణ నారాయణ, కానీ తమరేమీ చింతించకండి. ఆ శ్రీ మహావిష్ణువు శీఘ్రమే తమ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. నీకొక వరం ఇస్తున్నాను. లక్ష్మీదేవికి ప్రతీక అయిన తులసిలో నీవు శాశ్వతంగా నెలకొని ఉండి పూజలను అందుకుంటావు. సుమంగళులైన స్త్రీలు నిన్ను పూజించడంతో సుమంగళీ గౌరవాన్ని పొందుతారు. అయినా కూడా ఇప్పుడు నేను జీవించి ఉండడంలో అర్థమేమీ లేదు. నేను వెళ్తున్నాను. ఓం నమః శివ. పార్వతిని పొందడమే నా యొక్క ఏకైక లక్ష్యం. ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు మహాదేవా. నేను నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను. జలంధరా,
मायावी जलंधरा महाबली जलंधरा दैत्यराजु जलंधरा शक्तिशाली जलंधरा दैत्य साम्राट जलंधरा असुराधिपति जलंधरा दुष्ट जलंधरा जलंधरा विनु नी मृत्यु समय आसन्नमैंदी नी पापं इंका पंडिंदी सुमा नी अंत्यदश समीपिंचिंदी ओम प्रभु तमरे कदा जलंधरुनि उत्पन्नं चेसि अतनि असुरुल अधिपतिनि चेसारु नाकु आ वृंदकु कूडा आपदलु तेच्चि पेट्टारु श्री महाविष्णुवेमो विपत्तुलनु एदुर्कोवाल्सि वच्चिंदि इट्टि शिवलीललो उद्देशं एमिटि प्रभु माता पार्वती శివలీలలు ఆ కారణంగా జరగవు నాకు అనిపిస్తుంది నారద లీల యొక్క ఉద్దేశం కూడా ఆ కారణంగా జరగదని నారాయణ నారాయణ నేను పరమేశ్వరునికి దాసుణ్ణి మాత నేనేం చేసినా పరమేశ్వరుని ఆదేశం బట్టే చేస్తాను ఆ పరమేశ్వరునికి లీలలు చూపడం అవసరం ఎందుకంటే అది ఆయన స్వభావం మరి దేవేశ్వరుడు తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలడు మాత ఏం పరమేశ నారద ఈ లోకంలో సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరగడమే ధర్మం ఈ లీలలను చూపడానికి కారణం ఇదే సుమా సామాన్య ప్రజలు ఈ సత్యాన్ని స్వీకరించాలి ఆ జలంధరుడు ఎలాగైతే మహాశక్తిమంతుడైనప్పటికీ కూడా అహంకారంతో పరస్త్రీని కామాంధుడై వీక్షించి మృత్యువు పాలయ్యాడు అదే విధంగా ఎవరి పట్లైనా జరగవచ్చు అందుచేత అందరూ జాగ్రత్త పడాలి
సామాన్య ప్రజలను హెచ్చరించి సురక్షితంగా కాపాడడానికి లీలలు అవసరం.